ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం. నేను వీరమాచరణ రామకృష్ణ. ఒకసారి నేను మాట్లాడతాను. మాట్లాడే ముందు అక్కడ మన సోదరులు కొంతమంది బాగా దగ్గర ఉన్నారు, 10 కిలోల పైన. మీరు ఒక్కసారి లేచి నిలబడండి అండి. అక్కడ ఒకసారి వాళ్ళకి సపోర్ట్ కొట్టండి, ఎందుకంటే చాలా చక్కగా చేస్తే కానీ అది సాధ్యపడదు. వాళ్ళు చేశారు 10 కిలోల వరకు దగ్గర మామగారు. ఈయన చాలా కాలం సిరుగుప్పులోనే ఇక్కడ ఉండేలేరు. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామందిని అరే ఊరేని పిలిచాను సర్వంట నాయకి. చాలా కాలం క్రితం 30 ఏళ్ళ మామయ్య గారు వెళ్ళిపోయారు. 40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. పాత్ర వాళ్ళు మొత్తం ఆయన బాగా తెలుసు. ఇప్పటికే సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. ఆయన 40 ఏళ్ళ నుంచి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మామయ్య సురేసెస్ 38 సంవత్సరాల క్రితం ఆయన సురేసెస్ వచ్చింది. కాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుండులా మీ ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి మామయ్య. నేను 1978లో ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. నేను వ్యాపారరీత్యా విజయవాడలోనే ఉంటున్నాను. 1980లో నా కాలికి సొరియాసిస్ వచ్చి నేను తిరగని ప్లేస్ అంటూ లేదు. అప్పట్లో విజయవాడలో స్కిన్ డాక్టర్స్ ఎవరు కూడా లేరు. అప్పట్లో గుంటూరులో సాపరాల శోభనాద్రి గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత కాకినాడ అని నేను, మరి అట్లాగే బందర్ అని, యాగవరం అని చెప్పి ఆ అంశంగా స్కిన్ సంబంధించిన డిసీజ్కి హాస్పిటల్ పెట్టారు అక్కడికని. నేను ఎన్నెన్నో తిరిగాను, కానీ ఎక్కడా కూడా నాకు తగ్గలేదు. తగ్గకపోగా దానివల్ల నాకు మోకాళ్ళు అరిగిపోవటం, వెయిట్ పెరగటం అన్నీ అయినాయి. నేను దాదాపుగా వెయిట్ తగ్గుదాము అని చెప్పి నేను మొదలుపెట్టి చేయటం మొదలుపెట్టిన కాంచి ఒక 14 కిలోలు తగ్గటానికి 7 సంవత్సరాలు పట్టింది. ఒక పూట భోజనం చేసి ఒక చపాతి తిని చేస్తే నేను మొన్న 5వ తారీఖు మొదలుపెట్టాను. 2 నెలలకి నేను 13 కిలోలు తగ్గాను. ఆ తర్వాత నేను ఆ డైట్ని మానేసి మామూలు డైట్ తీసుకుంటున్నాను. అయినప్పటికి కూడా నెలకు 1 కిలో చొప్పున ఇప్పటికి నేను మొత్తం 15 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను. నా షుగరు బీపీ పూర్తిగా పోయింది. ఇవాళ వరకు నేను ఏ విధమైన ట్యాబ్లెట్ వాడటం లేదు. ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి, ఆయన పోయింది షుగర్ బీపీ. నిజం చెప్పాలంటే చాలా చిన్న విషయం అండి. నిజం చెప్పాలంటే జరిగిపోయినట్టే, అది పెద్ద విషయం కాదు. గుర్తుపెట్టుకోండి, షుగర్ బీపీ పోవడం అంటే ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ, షుగర్ పోవటం అంటే బీపీ పోవటం అంటే మీరు అనుకోవచ్చు కానీ, ఈ మెడికల్ సబ్జెక్ట్లో బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళకి షుగర్ బీపీ పోతుందని తెలుసు. ఎలా పోతుందో తెలియదు వాళ్ళకి. షుగర్ బీపీ కరెక్ట్ కనుక పడిందంటే లైన్లోకి, ఒక దెబ్బ కరెక్ట్ తగిలిందంటే రెండు ఊరిని పోతుందని తెలుసు, కానీ ఎలా పోతుందో తెలియదు. అది ఇప్పుడు మన ద్వారా వచ్చింది. కానీ ఈయన జరిగిందని అద్భుతం ఏంటంటే సొరియాసిస్ పోవటం. ఎందుకంటే సొరియాసిస్ జీవనశైలి వ్యాధి కాదు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దాన్ని. అది పోవటం మొద్దులు పోతుంది వాడు. ఈ విధానం నిజం చెప్పాలి నాకు తెలియదు ఎలా పోయింది. నేను కూడా లైఫ్ స్టైల్ డిసీజే పోతుంది అనుకున్నా. షుగర్ బీపీ పోవడం చాలా చిన్నది, మీరంతా పెద్ద అనుకుంటారు. సొరియాసిస్ అనేది జీవనశైలి వ్యాధి కాదు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అది కనుక ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు మన విధానం ద్వారా ఎలా ఉందని. దాన్ని బ్రేక్ చేస్తే అసలు టైప్ 1 కానీ అసలు అనేక డిసీజెస్కి మానవాళి నుంచి మొత్తం తరిమేసేది అద్భుతం జరుగుతుంది. ఇది జరిగింది కానీ ఎలా జరిగిందో తెలియదు. అది ఈయన విషయంలో అద్భుతం ఏంటంటే సొరియాసిస్ తగ్గట. 40 ఏళ్ళు ఆయన ఎంత బాధపడ్డారో నేను చూశాను చిన్నపిల్లడప్పటి నుంచి. ఇలా ఇట్లా ఉంటే ఉండి కాలు ఇలా పెట్టాలి అనుకుంటూ ఉండేవాళ్ళు. రసికార్త ఉండేది, కొత్త చర్మం వచ్చిందండి, కొత్త చర్మం వచ్చింది. ఎవరు ఉన్నారో సొరియాసిస్ ఉన్నాళ్ళు ఇక్కడ ఒకసారి చేయొద్దండి, మీకు ప్రాబ్లం అదేనా? రైట్, మొదలుపెట్టారా మీరు? చేయండి. సొరియాసిస్లో కూడా 60 రకాలు ఉన్నాయంట. మరి నాకున్న వెరైటీ అయితే తగ్గింది. ఇంకా 2-3 తగ్గినాయి అనేది నేను కూడా విన్నాను. నేనైతే 1000 మందిని చూసాను తగ్గినాడు. రైట్, థ్యాంక్స్. మరి ఒకసారి మీరు మాట్లాడండి అమ్మా, మీ మీ అనుభవాలు ఒకసారి నా సమస్యలు చెప్పండి. ఏమన్నా తప్పులుగా ఎక్కడ చెప్తాను, తర్వాత నేను మొదలుపెట్టి చెప్తాను. చెప్పండి సునీత గారు, ఆవిడే చెప్తారు, మీరు చెప్పండి. 2 మంత్స్ నుంచి చెప్పి ఎక్కడ నుంచి వచ్చారు చెప్పి చెప్పండి. నా పేరు విమల అండి, బళ్ళారి నుంచి వచ్చాను. 2 మంత్స్ నుంచి వాడుతున్నాను అండి. థైరాయిడ్ నార్మల్ వచ్చింది, బీపీ నార్మల్ వచ్చేసింది. 19 రోజులకి 8 కేజీలు తగ్గానండి. ఇప్పుడు 2 నెలల 15 రోజులకి మొత్తం 11 కేజీలు తగ్గాను. ఎలా ఉందమ్మా మీకు, తేలిగ్గా ఉందా? బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. నాకు అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుందండి. రైట్ రైట్. ఎలా జరిగింది సార్, ఎలా ఉందంటే నాకు
నడవాలంటే చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు బాగా నడుస్తున్నాను. నేను 1 కిలోమీటర్ 40 నిమిషాలు వాకింగ్ చేస్తున్నాను, ఏమి ఇబ్బంది లేదు. శక్తి ఎలా ఉంది? శక్తి అంతా బాగుందండి, నిద్ర కూడా బాగా పడుతుంది, గురకు వచ్చేది అది కూడా మానేస్తుంది. అంతా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు వరకు ఏ టాబ్లెట్ తీసుకుంటున్నాను. వెరీ గుడ్. ఇంతకుముందు ఏం టాబ్లెట్ వాడేవాళ్ళు? థైరాయిడ్ కి అండి, మైగ్రేన్ కి వాడేవాళ్ళండి. మైగ్రేన్ మైగ్రేన్ ఉన్నాడు. ఒకసారి చేస్తున్నా, మీరు ఎవరున్నారు? మైగ్రేన్ ఊరే పోతున్నాయి. ఓకేనమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్స్. మీరు ఒకసారి మీరు కూడా మాట్లాడదాం. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఊరు చెప్పి చెప్పండి. లేదా మీరు మాట్లాడాలండి, అసలు మీరు ఎవరు రండి చెప్తాను. లేదు ఆవిడ 20 కిలోల దగ్గరండి. ఒకసారి పట్టండి చెప్పట్లు. 2 నెలలు మామూలు విషయం కాదు, 20 కిలోలు అంటే మామూలు విషయం కాదు, చాలా పట్టుదలగా. నా పేరు లక్ష్మి అండి, హైదరాబాద్లో మాట్లాడుతుంది. తను చెప్పింది అనమాట రామకృష్ణరాజు గారి గురించి, రామకృష్ణరావు గారి గురించి 28వ తారీఖుని చెప్పింది, జనవరి 28. 2 రోజులు అంతా ప్రోగ్రామ్ అంతా చూసి యూట్యూబ్లో ఫిబ్రవరి 2 మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లిక్విడ్ డైట్లోనే ఉన్నాను. మధ్యలో 4 రోజులు సాలిడ్ డైట్ చేశాను, 20 కేజీలు తగ్గాను. చాలా హ్యాపీగా ఉంది. డే 1 షుగర్ ట్యాబ్లెట్ పోయింది, చికెన్ గునియా ఉండేదండి, ఆ ట్యాబ్లెట్స్ కూడా పోయినాయి. ఆ డే 1 నొప్పులు పోయినాయి. నొప్పులు పోతాయి. ఊర్లో ఈ ప్రోగ్రాంలో ఒక వరం ఏంటంటే, ముఖ్యంగా ఆడాలకి, మీరు ఏ నలుగురు ఆడాలని కదరచండి, ఎక్కడ నొప్పులు మాట్లాడుకోండి ముందు. కాళ్ళ నొప్పులు అని, మెడ నొప్పి అని, కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి అని ఆడాలు కలిస్తే మాట్లాడి, ఇదివరకు చీరలు అయితే ఇప్పుడు నొప్పులు. ఇది ఈ ప్రోగ్రాం అంటే చిన్న తప్పు జరిగిందండి. సమాజంలో కొన్ని దుష్ప్రచారాల మూలంగా మనం కొన్ని మానేసాం. నేను తర్వాత ప్రోగ్రాం చెప్తాను, అది ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుంది కాబట్టి నొప్పులు అనే మాట మర్చిపోవచ్చండి. ప్రోగ్రామ్ నుంచి మీకు బాగా తేలిక ఉందమ్మా, రోజు అక్కడ దాకా పరిగెత్తి వెళ్ళిపోయిట్టు. చాలా మంచిది. ఆవిడ 10 రోజులు 15 రోజులు అనుకుంటారు, 50 రోజులు చేశారు లిక్విడ్ డైట్. నాకు తెలిసి ఎవరు చేయలేదు మా నాన్నలో, మా మదరే 44 డేస్ అనుకున్నా, ఆవిడ 50 డేస్. లేదు ఇక్కడి నుంచి నేను బీపీఎస్ చెప్తాను. ఎవరు లిక్విడ్ ఫాస్టింగ్ అంటే, లిక్విడ్ ఫాస్టింగ్ చాలా ఈజీగా తగ్గుతారమ్మా, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే తెలియక ఏమనుకుంటారంటే లిక్విడ్ ఫాస్టింగ్ లో స్లో అవుతాం అనుకుంటారు అంతే. చాలా సింపుల్ గా అయిపోతుంది, వంట చేస్తే పని కూడా తగ్గుతుంది. నమస్తే అండి, నా పేరు సునీత, నేను సిల్వర్ నుంచి వచ్చాను. నేను స్టార్ట్ చేస్తూ మంత్స్ అయ్యింది, 12 కేజీస్ రిడ్యూస్ అయ్యాను. ఓన్లీ వెయిట్ ఎక్కువగా ఉండేదాన్ని, వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండే కాదు. ఏదైనా దేవుడు ప్రత్యక్షం అయ్యి ఒక 20 కేజీలు ఎవరు తీసేసుకుంటే బాగుండు వచ్చారని కాదు, నాకు రామకృష్ణ గారి రూపంలో వచ్చారు దేవుడు. వీడియోస్ చూసి మా మామయ్య వైద్యానికి ఫోన్ చేసి చేయండి చేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి నేను చాలా ఇష్టంగా చేశాను. ఏదో నాకు నాన్ వెజ్ ఇష్టం, పెరిమిర మేగడి ఇష్టం, అన్ని ఇష్టం. ఏది కూడా ఏ రోజు ఇప్పుడు కూడా, ఇప్పుడు డైట్ అవ్వడం 2 మంత్స్ అయిపోయింది, మానేయాలి తప్ప, మానేయాలా అనేటట్టే ఉంది తప్ప నాకు మంత్స్ అనుకుంటున్నాను. నేను 65 వెయిట్ పెట్టుకున్నాను, వచ్చే వరకు ట్రై చేద్దామని ఉన్నాను. కానీ ఇప్పుడు అసలు నార్మల్ గా వచ్చేస్తుంది 80-90 తప్ప షుగరే ఉండట్లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. నిజంగా ఏదో ఒక దేవుడే వచ్చినట్టే ఉంది మాకైతే మాత్రం, ఏదో మా అన్ని తీసేసుకున్నట్టే. రాజుగారు బట్టల గురించి వర్ణిస్తా ఉన్నారు, ఆయన మొండి మొదలు తిరుగుతాయంటే ఇప్పుడు వచ్చి ఏం లేదు అబ్బాయి చెప్పాం అంటే సమాజం యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి. ప్రపంచాన్ని ఒక మోసం అలా వెంటాడింది, ఇప్పుడు బ్రేక్ పడింది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.